హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయతల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను బోనాలది పార్ట్ టూ పెట్టాను కదండ ఇది వచ్చేసి పార్ట్ త్రీ అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను డాల్చా చేశాను అని చెప్ప చేశామని చేసామని చెప్పానికి చెప్పాను కదండి అండ్ వంకాయ కర్రీని మీకు చూపెట్టాను ఆల్రెడీ ఇక్కడ వంకాయ కర్రీ అయితే ఇంకా వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ పక్కకు పెట్టేసామండి ఇంకా పక్కకు పెట్టేశాక ఇక్కడైతే ఇంకా డాల్షా పోపుకు పెట్టేసిందండి ఇంకా పోపు అయితే అయిపోయింది ఇంకా పక్కకు దించేసి ఇంకా పక్కకు ఒక కాడ పెట్టేసింది అండ్ రైస్ అండ్ ఆలు టమాటా వంకాయ కర్రీ అండ్ డాల్షా ఇవన్నీ తీసేసి పక్కకు పెట్టింది అనమాట పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ గుడి అయితే ఇంకా డెకరేషన్ చేస్తూ ఉందండి ఇంకా అప్పుడు స్టార్ట్ అనమాట అప్పటికి ఫోర్ ఏం అవుతుందండి టైం అయితే ఇంకా అప్పటికి ఫోర్ అవుతుందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ డెకరేషన్ అయితే చేసేస్తా ఉందనమాట ఇంకా నేను అక్కడ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ ఇంకా అక్కడ పాటలు వస్తున్నాయి అనమాట దేవుని సాంగ్స్ వస్తున్నాయి ఇంకా అందువల్ల నేను అక్కడ వాయిస్ పెట్టలేదు ఇంక ఇక్కడైతే ఫోటో పెట్టి కొద్దిగా డెకరేషన్ చేస్తూ ఉంది పువ్వులు పెడతా ఉంది అనమాట ఫోటోకైతే మళ్ళీ అక్కడ నుండి తీసిందండి ఫోటో అక్కడి చల్లి బోనం పెట్టాక అక్కడి చల్లి కనబడట్లేదు అనమాట దేవుడు కనబడపోవడం వల్ల మళ్ళీ అక్కడ నుండి తీసి ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టిందండి నేను అది కూడా చూపెడతాను చూడండి అక్కడి నుండి బోనాలు పెట్టేసాక మళ్ళీ ఇంకా అక్కడి నుండి అయితే ఇంకా తీసేసిందండి తీసేసి మళ్ళీ ఇటు సైడ్ పెట్టింది అన్నమాట అక్కడ అయితే ఇంకా పువ్వులు అక్కడ అనమాట అక్కడ కింద పైన వచ్చేసి ఫోటో పెట్టిన కాడ బోనాలు పెడతారండి ఆ బోనాలు పెట్టిన కాడ పైన ఇంకో బోనం పెడతారనమాట బోనాలు అంటే ఒకటేమో మన పరమాన్నం అండి పరమాన్నం అంటే బెల్ల అంటారు కదా చక్కెర చక్కెర పొంగలి అంటారు కదా అదన్నమాట ఒకటైతే పరమాన్నం అన్నమాట ఇంకోటి వచ్చేసి అండ్ పచ్చి చింతకాయల చారని అని చెప్పాను కదా నేను ఆ ఉడికించిన చారండి ఒక దాంట్లో పైన చారు పెడతారనమాట అండ్ ఇంకో దాంట్లో వైట్ అన్నం అన్నమాట వైట్ అంటే పసిపీస్ వండుతారనమాట వైట్ ఇంకో దాంట్లో అనమాట ఇంకో ఇటు ఇప్పుడు ఇటు సైడ్ పెట్టింది చూడండి అదైతే వైట్ అన్నం అటు సైడ్ పెట్టింది అయితే పర్మానమాట అన్నం అనమాట ఇంకా పైన వచ్చేసి పైన చిన్నవి ఉంటాయండి ఆ చిన్న వాటిలల్లో అండ్ ఒక దాంట్లో ఉడికించిన చారు అండ్ ఒక దాంట్లో అండ్ నేను చెప్పాను కదా అన్ని కూరగాయలు కలిపి వండుతారని వంకాయే అండ్ కాకరకాయే ఇంకే చిక్కుడుగాయే మన అదేంటిది గుమ్మడికాయ గుమ్మడికాయ అంటే ఈ గుమ్మడికాయ కాదండి పంపుకాయనంటారు కదా అదండి ఆ గుమ్మడికాయ కూడా వేసారనమాట పచ్చిమిర్చి అండ్ ఆయిల్ కొద్దిగా ఇంకా అన్నీ వేసుకుంటారన్నమాట అందులో మనము మనం ఏంటంటే వట్టి కర్రీ వండేటప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేస్తామన్నమాట ఇది అలా కాదండి అన్నీ అన్నీ మనకింట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అందులో వేసి కొద్దిగా ఆయిల్ పోసి ఉప్పేసి ఉడికించాలన్నమాట పచ్చిమిపకాయలు వేయండి కారం వేయొద్దు పచ్చిమిర్చి చేయాలన్నమాట ఇంకా అందులో అందులో అవన్నీ వేసి ఉడికించిందండి ఆ పొయ్యి మీద పెడితే ఇంకా అదే ఉడికిపోతుందన్నమాట సిమ్లో పెట్టాలి అదే ఉడుకుతుందండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు ఎక్కడ మీకు ఆయలని కొమ్మరెళ్ళి పోయి పోయినోళ్ళు బోనాలు వండుకున్న వాళ్ళకైతే ఇది ఎలా టేస్ట్ ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే అండ్ పోని వాళ్ళకైతే తెలియదు అని జాతర వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది అండ్ జాతర వెళ్ళి బోనం వండే వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ కొందరు కూడా ఐలండ్ కొబ్బరి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు బోనం చేయరండి ఏంటంటే ఒక పరమాన్నం బోనమే చేస్తారు కొందరైతే ఇంకా కొందరు వాళ్ళ వంశపరంగా వస్తేనేమో కొందరేమో చేస్తారనమాట ఇక కొందరేమో చెయ్య ఒకటే బోనం అంటే పరమాన్నం ఒకటే చేస్తారు కొంతమంది అయితే కొంతమంది కూరలు కూడా అండిస్తారు అనమాట మాకైతే ఉన్నాయండి అండ్ అక్క వాళ్ళకైతే ఉన్నాయి అక్క ఆయన అమ్మ వాళ్ళకు కూడా ఉన్నాయి అలా పరమాన్ మన కూరగిట్లా అండడం కొందరికేమో ఉండే అన్నమాట ఒకటే బోనం చేస్తారు కాకపోతే అందరికీ ఇలాగే ఉంటాయండి దేవునికి ఇష్టమైనవి ఇవ్వేనంట అందరికి ఉంటాయి కానీ కొంతమంది వాళ్ళ వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళే పెట్టుకుంటారు అనమాట ఒకడే బోనం ఒకటే బెల్లన్నం వండాలి అని పెట్టుకుంటా ఉంటారు కొంతమంది కానీ కాదండి అన్ని కూర మనం దేవునికి ఇష్టమైన మనం పోవడమే దేవునికి ఇష్టంగా తీసుకెళ్తాం కదా పోయినప్పుడు కూడా కొద్దిగా శ్రమ తీసుకొని అండడం వల్ల అంత అదేం కాదు కాకపోతే దేవునికి ఇష్టం కాబట్టి కాబట్టి అలా అలా వండుకోవాలండి ఖచ్చితంగా ఒక దాంట్లో పచ్చి చింతకాయల చారు చారు లేకపోయినా పర్వాలేదు కాకపోతే ఇవన్నీ కూరగాయలు కలిపేసి ఉండాలండి అండ్ వై బెర్మా మనం వైటన్నం ఉండాలి వైటన్నం లేకున్నా పర్వాలేదు అండ్ బెల్లన్నం అయితే చిక్కుడుగా ఇది అన్ని కూరగాయలు కలిపిన కర్రీ అయితే ఉండాలండి ఇంకా అక్కడ నేను పెయింట్ పెయింటింగ్ వేశారు కదండి ఇంకా పెయింటింగ్ చేస్తే మీకు చూపెడతా ఉన్నాను అనమాట ఇల్లంతా తిప్పేసి అండ్ ఇంకా ఇంకా కూడా చూపెడదాం అనుకున్నాను ఇంక అప్పుడ అక్కడ వీడియోల వల్ల ఇంకేం చూపెట్టలేకపోయాను మామూలుగా అట్లా కవర్ అయ్యాము కవర్ అయ్యే తీసానండి అయితే తీశానండి ఇంకెక్కువ తీయలేకపోయానన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంక అప్పటికి ఫోర్ ఫోర్ థర్టీ అవుతుందండి ఇంక అప్పటికీ లేట్ అయిపోయిందండి ఇంకా అక్కడ కట్టెల పొయ్యి మీద అన్నం పెట్టేసామన్నమాట ఇంకా గ్యాస్ మీదనే పెడదాం అనుకున్నాం అన్నం కూడా ఇంకా అప్పటికే చాలా టైం అయిపోతుంది ఇంకా ఇంకా ఇంతసేపు అయితే ఇంకా లేట్ అవుతుంది ఇంకా అక్కడ అనేసి ఇంకా కట్టాల పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసామండి అండ్ బగారా రైస్ అనమాట బగారా రైస్ అయితే వేసేసామన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇక్కడ బోనాలు చేసుకున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటారండి బొట్లు ఇంకా అక్కడ అక్క పసుపు రస్తా ఉంటే నేను ఇంకా కుంకుమ పసుపు అండ్ రైస్ పౌడర్ ఇవన్నీ బొట్లు పెడతా ఉన్నాను అన్నమాట అక్కేమో పసుపు రస్తా ఉందండి ఇంకా నేనైతే బొట్లు పెడతా ఉన్నాను ఇంకా బొట్లు బొట్లైతే పెడతా ఉన్నామండి అండ్ తెల్లపిండి అండ్ తెల్లపిండి అంటే ఏదో కాదండి రైస్ పౌడర్ అనమాట అండ్ పసుపు కుంకుమ ఈ మూడు బొట్లు కంపల్సరీ పెట్టుకోవాలండి అండ్ ఇక్కడ వచ్చేసి పొద్దున్న నుండి ఫాస్టింగ్ ఉన్నామండి ఇంకా అప్పటికి స్వీట్కి ఆకలి ఆకలి అంటే ఇంకా స్వీట్కి తినిపిస్తూ ఉందండి ఇంకా వచ్చి కూర్చుంటే ఇంకా నాకు కూడా అమ్మ తినిపిస్తూ ఉందండి అమ్మ ప్రేమ అంటే అలాగే ఉంటుంది అనమాట ఇంకా నాకైతే అమ్మ తినిపిస్తూ ఉందండి ఇంక నుండి ఫాస్టింగ్ అదేనండి మేము కర్రీలు చేసాం కదా అండ్ వంకాయ టమాటా కర్రీ వాయిల్ పాప్ డాల్షా అవన్నీ ఇంకా అవన్నీ వేసి ఇంకా తినిపిస్తూ ఉంది అన్నమాట నాకు స్వీట్ నాకు స్వీట్కి ఇద్దరికి తినిపిస్తూ ఉందండి అమ్మ అయితే అక్కడ చాలా బాగున్నది కదా అక్కడైతే ఇంకా అక్కడైతే ఇంకా అమ్మ తినిపించింది అనమాట మామూలుగా ఒక రెండు మామూలుగానే తిన్నానండి ఎక్కువైతే అయితే తినలేదు ఇంకా మళ్ళీ నేను తినాలి కదా అనేసి ఇంకా అమ్మ తినిపిస్తూ ఉంటే ఇంకా తినేసానుకో కొద్దిగా అయితే ఇంకా స్వీట్కి నాకు అమ్మ తినిపించింది అనమాట ఇంకా తినిపించాక ఇక్కడైతే ఇంకా అప్పటికి సేవన అవుతుందండి టైం అయితే ఇంకా సెవెన్ అవుతూ ఉంటే అక్కడ ఇంకా అక్క వచ్చేసి ఇంకా అవి అయితే పెట్టేస్తూ ఉంది బోనాలు ఇంకా వాళ్ళు పోలిసే వాళ్ళు చెప్పే వాళ్ళు బోనం చెల్లించే వాళ్ళు వస్తారండి చెల్లించే వాళ్ళు వస్తారు అది నేను ఇంకా రేపటి బ్లాగ్లో పెడతాను చాలా బాగుంటుంది అండ్ కథ కూడా ఉంటుందల్లా చూడండి చాలా బాగుంటుంది మళ్ళన్న కథ ఉంటుంది అనమాట నేను అది మొత్తం పెడతాను చూడండి రేపటి బ్లాగ్లో వస్తుంది అది అయితే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ వాళ్ళు వచ్చే టైంకి ఇంక అన్నీ అక్కడ పెట్టేసిందండి అక్కడ పెట్టేసింది అనమాట అండ్ వాళ్ళు రాకముందుకే దీపం పెట్టాలన్నమాట దీపం అయితే ఇంకా పెడుతుంది చూడండి అక్కడ కూడా ఇంకా అక్కడైతే ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చడానికి టైం పడుతుంది అని చెప్పారనమాట చెప్పాక ఇంకా అన్నీ ఇంకా డబ్బులు అయితే ఇంకా రెడీ చేసుకొని పెట్టుకుంటా ఉన్నారు అక్క అక్క అయితే అక్కడ చిల్లర పైసలు కూడా కావాలండి అండ్ ఎవరు ఎంతమంది ఉంటే వాళ్ళ పేరు మీద వాళ్ళు పేర్లు చదువుతారనమాట ఎంత వేశారు దేవునికి అనేసి చదువుతూ ఉంటారండి అండ్ చాలా బాగుంటాయి సంక్రాంతి బోనాలు అంటే అండ్ సూపర్ అంటే సూపరు అండ్ ఒగ్గు వాళ్ళు వస్తారనమాట మన ఇట్లా వాళ్ళు వస్తారనమాట మల్లన్న పట్ట మల్లన్న పట్టణాలక్కడ ఉంటారు కదండి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అండ్ అక్కడ పట్టణం ఎలా వేస్తారో అండ్ ఇక్కడ కూడా పట్నం వేయరు కానీ బోనం దేవునికి చెల్లించుతారన్నమాట అంటే బోనం దేవునికి అబ్బా చెప్తారనమాట చెల్లించడం అంటే అలాగే అంటారండి అండ్ నేను కూడా అలాగే చెప్తా ఉన్నాను మీకైతే ఇంకా అక్కడ అమ్మ వచ్చేసి నేను అక్కడ ట్రై పడు విరిగిపోయిందండి ఇంకా అక్కడ ఎక్కడెక్కడో పెట్టి తీస్తా ఉన్నాను వీడియో అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఇంక డబ్బులు గిట్లా తీసుకొని రెడెట్టుకో వాళ్ళు వస్తున్నారంట చెప్పే చెప్పేసి అమ్మాయి వెళ్తూ ఉందండి ఇంకా అక్కడ ఇంకా చాలా తిరిగామండి ఒగ్గు వాళ్ళకైతే ఇంకా చాలా తిరిగామన్నమాట ఇంకా సోను పోయే ఇంకా అక్కడే కూర్చున్నాడు వాళ్ళ దగ్గరనైతే ఇక్కడ మాకు ఇంటి దగ్గరనే ఉంటారు కదా కొద్దిగా కొద్దిలో దూరం ఉంటారండి అంటే ఇట్లా వెళ్ళేసి అట్లా రావచ్చు అన్నమాట తొందరని ఇంకా అలా ఉంటారు కాబట్టి ఇంకా సోను వెళ్ళేసి వచ్చాక మళ్ళీ వచ్చారండి వాళ్ళైతే వాళ్ళైతే వచ్చారండి ఇక ఇంకా వచ్చాక ఇంకా అప్పటికి స్వీటీ మళ్ళీ ఆకలి ఉంటుంది స్వీటీ కాదండి టోనీ అప్పుడు టోనీ తినలేదు ఇంక టోనీ ఆకలి ఆకలి అని రస్తే ఇంకా టోనికి తినిపిస్తూ ఉందండి వేసైతే ఇంకా టోనీ వచ్చేసి ఆకలి ఆకలి అని నడుస్తూ ఉంటే ఇంకా తినిపిస్తూ ఉంది ఇక్కడ నైట్ ఎలా ఉంది చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది పెయింటింగ్ వేసాక అండ్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకా డోర్లకి అనమాట ఇంకా అప్పటికే టైము అయిపోయింది అనమాట అండ్ శుక్రవారం శనివారం వేసాను అనమాట ఆదివారం బోనాలు కదా శనివారం సాయంత్రం వరకు అయిపోయిందండి నైట్ నైట్ ఎయిట్ అనమాట ఎనిమిది అనమాట నైట్ అయితే ఇంకా శనివారం నైట్ ఇంకా డోర్లకి అండ్ విండోలకి అయితే వేయలేదండి ఇంకా వేసేది నేను వేసినప్పుడు చూపెడతానండి ఇంక అక్కడ వస్తున్నారంటే ఇంకా అడావెడిగా అక్కడ అక్కడ ఇదేమో ఏదో అంటారాట అండి నాకు కూడా తెలియదు ఇంకా అక్కడ అక్కడ అక్క వచ్చేసి ఏదో గుంజ అనేసి అక్కడ బొట్లు పెట్టేశాము ఆ బొట్లు పెట్టేసామండి నేను ఇంతకుముందు అక్క వాళ్ళ ఇంటికి చూపెట్టాను కదా బొట్లు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పెట్టేసిందండి అమ్మ వాళ్ళ ఇంటికున్ను అమ్మ వాళ్ళ ఇంత ముంగట గుంజ అన్నమాట దానికి బొట్లు పెట్టేసి అండ్ బంతిపులు దాన్ని కూడా కట్టేసామండి కట్టేసి ఇంకా అక్కడ ఒక అగరబత్తి ముట్టించాము అండ్ తులసి చెట్టు కూడా ముట్టించామండి అండ్ దీపాలు కూడా పెట్టాము దీపాలు పెట్టుకుంటారండి ఈ బోనాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు దీపాలు పెట్టుకుంటారండి అసలు దీపాలు పెట్టుకొని ఇవి అయితే బోనం చేసేవాళ్ళు ఖచ్చితంగా దీపం పెడతారనమాట కొందరికి తెలుసుంటుంది కొందరికి తెలివి ఉంటుంది కంపల్సరిగా దీపం అయితే పెట్టుకోవాలండి ఈ బోనాలు చేసే వాళ్ళైతే ఎప్పుడైనా అక్క ఎప్పుడైనా గ్రాండ్ అయిస్తుందండి ఇంకా మా ఇళ్ళల్లో ఎవరికి లేవు కదా బోలా బోనాలు అయితే ఇంకా అక్క వాళ్ళకైతే నోములు ఉన్నాయి అండ్ పెద్దక్క వాళ్ళకైతే నోములు ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కొక్కటి ఒక్క ఒక్కరికే ఉండాలండి ఎక్కువ ఉండద్దు ఎందుకంటే అటు వాళ్ళు ఇటు వెళ్ళలేరు ఇటు వాళ్ళు అటు వెళ్ళలేరు చేసుకుంటే మాత్రం ఇంకా పెద్దక్క వాళ్ళకైతే నోములు ఉన్నాయి ఇంకా నడిపక్క వాళ్ళకైతే ఇక్కడ ఇది మనది ఈ బోనాలు ఉన్నాయి నాకు నాకు వచ్చేసి హైదరాబాద్ బోనాలు ఉన్నాయి ఇంకా మనిషికి ఒకటి ఉందన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా మళ్ళీ టోనీ తినలేదండి టోనీకి వేస్తే టోనీ తినలేదు ఇంకా టోనీ తినపోతే ఇంకా మళ్ళీ మిగిలింది మిగిలింది స్వీట్కి పెడతా ఉంది స్వీట్ కూడా ఒకటే ముద్ద తినేసి నాకు వద్దు నాకు వద్దు అని చెప్పేసి ఆమె కూడా అన్నదండి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు ఫోన్ చేశారనమాట మేము వస్తున్నాం అని చెప్పగానే ఇంకా అక్కడైతే అగర్ మన దీపాలు ముట్టించిందండి ఇంకా దీపాలు ముట్టించి అండ్ పండ్లు పెట్టడానికి ఇంకా రెడీగా ఉన్నారు అంతలోనే వాళ్ళు వచ్చారన్నమాట ఒగ్గు వాళ్ళు ఒగ్గు వాళ్ళు వచ్చాక ఇంకా కథ నేను రేపటి బ్లాగ్లో పెడతానండి ఎప్పుడు చేస్తేనే అక్క ఒగ వాళ్ళని పిలుస్తుంది అండి కంపల్సరీగా అది పిలిస్తేనే మనం బోనం చేసినట్టు అండ్ బాగుంటుంది అనమాట వాళ్ళని పిలుచుకొనే చేసుకోవాలండి వాళ్ళని పిలిస్తేనే కొంతమంది పిలుచుకోకుండా ఏం డెకరేషన్ ఏది లేకుండా కొంతమంది ఖర్చు ఈజీగా వెళ్ళిపోవాలని చేసుకుంటారు అనమాట కానీ మనం సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కంపల్సరీ చాలా బాగా చేసుకోవాలండి అండ్ సంవత్సరానికి ఒక్కసారి కదా వచ్చేది మనకి కానీ చాలా బాగా చేస్తారనమాట అక్క వాళ్ళని ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా దీపాలటే ముట్టిస్తూ ఉందండి ఇంకా స్వీట్ వచ్చేసి అక్కడ ఏదో చెప్తూ ఉంది ఇంకా సెల్ ఇక్కడ పెట్టావా మమ్మీ అని చెప్తా ఉందండి ఇంకా టోనీ ట్రైపాడి ఇరగొట్టాడు కదా అక్కడ పెట్టానని చెప్పేసి ఇంక పంపుణ్ అంటే అదేనండి అక్క చేతులో ఉంది చూసారా అదేనండి ఇంకా అక్కడ కూడా పెట్టాలన్నమాట అండ్ కూర అండేటప్పుడు కూడా కూరలో కూరలో కూడా కొద్దిగా వేసిందండి అండ్ మళ్ళీ అక్కడ బోనాలు అక్కడ కూడా పెట్టాలండి పంపుకీన్ అనే మన గుమ్మడికాయ అనేది మాకు వాళ్ళు చెప్పారన్నమాట ఒగ్గు వాళ్ళు ఒగ్గు వాళ్ళు చెప్పినట్టు చేస్తామన్నమాట చాలా బాగా ఉంటుందండి వాళ్ళు చెప్పింది దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితో నేను ఏం చేస్తున్నా నా ఛానల్ ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెడ్డి ఉంటుంది బెల్ లైక్ అని ఆన్లైన్ ఆప్షన్ పెడుతుంది అందులో ఉండకంటే నేను చేస్తే ప్రతి వీడియో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్